చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మనం యువకులం, మీకు అందరూ తెలుసు మన యువ నాయకుడు లోకేష్ గారి యువకులం రోజు రోజుకి ఒక ప్రజలాగా ఈరోజు ప్రజా సమస్యలు ప్రతి వర్గం యొక్క ప్రజా సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈరోజు మన నాయకుడు నెల్లూరు జిల్లాకు రావటం, నెల్లూరు జిల్లాలో కూడా గూడూరు కంప్లీట్ చేసుకొని సర్వేపల్లి అక్కడి నుంచి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ, నెల్లూరు సిటీకి 4వ తేదీ ఈవినింగ్ 4 o'clock వస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మన యొక్క పార్లమెంటు ఇన్ఛార్జి అజీజ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, రూరల్ శ్రీరెడ్డి గారితోనూ యొక్క ఇన్ఛార్జి మన యొక్క అబ్జర్వర్ గర్వల్ల గారు వీళ్ళందరితో కూడా మీటింగ్ జరిగింది, డిస్కషన్స్. ఆ డిస్కషన్లో మీకు రూట్ మ్యాప్ ఎక్కడ నుంచి ఎలా పోవాలనే యొక్క రూట్ మ్యాప్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. రూరల్ అండ్ సిటీ ఇద్దరు కూర్చొని అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఫైనలైజ్ చేయడం జరిగింది. అది 4 o'clock మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సిటీ స్టార్ట్ అయ్యి అది ప్రపంచ పెద్ద బ్యారేజ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కోరులోకి పోతుంది. ఆ విధంగా ఈరోజు డిసైడ్ చేశారు. దీన్ని అందరూ ప్రతి ఒక్కరు యొక్క సక్సెస్ఫుల్గా ఇంతవరకు జరిగిన యువకులం యాత్రలన్నింటిలో కల్లా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు అనిపించే విధంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు డెవలప్మెంట్ గురించి నెల్లూరులో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేం చేసింది, ఏ వర్క్స్ ఎంతవరకు మిగిలిపోయినాయి అనేది ప్రతి ఒక్కరు కళ్ళారా చూస్తూ ఇది యొక్క డెవలప్మెంట్ని నెల్లూరు టౌన్లోనే కాదు ఈరోజు రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటారు. నెల్లూరు సిటీ డెవలప్మెంట్ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలైనా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకునేది నెల్లూరు సిటీ తెలుగుదేశం యొక్క పరిపాలన గత 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఇప్పుడు ఎంత ఉండిపడింది అనే దాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు ఎక్కడే పోయినా ఈవెన్ ఢిల్లీ ముంబై పోతే మన తెలుగు వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే సార్ నెల్లూరు అంత డెవలప్మెంట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో, ఈరోజు ఏది డెవలప్ చేయలేదు. ఆ రోజు కూడా చెప్పాను, ఆ రోజు కూడా చాలా క్లియర్ అయింది 5 సంవత్సరాల్లో మన నిదానం ఓన్లీ డెవలప్మెంట్ 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 అన్నట్టుగానే చేసాం. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలవబోతుంది. మన నెల్లూరు సిటీని ఈ దేశంలో ఉన్న అన్ని సిటీల్లో కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తర్వాత నారాయణ సార్ 4 సంవత్సరాలు అడ్రస్ లేడు అని కొందరు అంటున్నారు. కానీ ఎక్కడ వల్ల వారానికి 3 రోజులు తెలుగుదేశం పార్టీ వరకే హైదరాబాద్ సెంట్రల్ వచ్చి వర్క్ చేస్తున్నాయి, ఈరోజు కూడా చేస్తున్నా. వార్ రూమ్ అనేది నా యొక్క ఆధ్వర్యంలో ఉంది. మన నాయకుడు హైదరాబాద్లో ఉన్న మెయిన్ సెంట్రల్ పార్టీ ఆఫీస్, దాంట్లో ఉన్న వార్ రూమ్ యొక్క నా యొక్క ఆధ్వర్యంలోనే చేస్తూ ప్రతి శనివారం ఆదివారం శుక్రవారం 3 రోజులు మన యొక్క నాయకుడితో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ చేస్తే ఎక్కడ బాగలేదు. నేను అందరూ రకరకాలుగా పార్టీ నుంచి నా మీద కేసులు ఉన్నాయని పెట్టినా నేను పార్టీని పెట్టలేదు, రకరకాలుగా అంటుంటారు అనుకోని అంతే రకరకాలుగా